అది రాయిందిరా అని చెప్పారు. ఇలా జరుగుతున్న సమయంలో తండ్రికి కొడుకుకి కుటుంబంలో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. నేను అంత పెట్టలేను ఆ విధంగా. ఒకరోజు ఇంకా కొడుకుకి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చింది, ఏమి తండ్రివి, నా కోసం ఏమి పెట్టుకోదు, పక్కన పిల్లలు అందరూ బాగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, కాలేజీలకి బైకులు వెళ్తున్నారు, మంచి 30,000 రూపాయలు సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు, మంచి డ్రెస్లు వేసుకున్నారు, నువ్వేం కొనట్లేదంటే ఆ తండ్రికి కంట్లోంచి నీళ్లు కాదు. కనీసం నాకు బైక్ కాదు ఏమి కొనలేదు, ఒక దరిద్రమైన తండ్రి. ఆ కొడుకు ఇక ఆ విపరీతమైన ఫైర్తో ఇబ్బందితో ఆ నాన్నని తిట్టేసి ఇంట్లో వాళ్ళని తిట్టేసి ఇక వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో అటా బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్న సమయంలో ఆ మత్తులో నాన్న యొక్క పర్సు జోబులో వేరే షర్ట్ జోబులో పర్సును కూడా తీసుకొని అదేవిధంగా చెప్పులు కూడా వేసుకున్నాడు. ఆ చెప్పులు నాన్న చెప్పులు, ఆయన అది కూడా మర్చిపోయాడు. కోపంతో ఆవేశంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంతూరు వెళ్ళేసరికి నడుస్తున్నప్పుడు ఆయన చెప్పులకు సీలలు గుచ్చుకుంటున్నాయి, చెప్పులకు సీలలు గుచ్చుకుంటున్నాయి. వీడైనా కూడా ఎవరెవరే అప్పుడు ఆలోచన వచ్చింది, నాన్న ఎంత దరిద్రమైన చెప్పులతో నడుస్తున్నాడు. కొందరు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆయన పర్సు ఇప్పి చూస్తున్నాడు. ఆ పర్సులో ఉన్నాయి నా కొడుకు కావాల్సిన పలాని బండి కోసం, పలాని బండి కోసం, టూ వీలర్ కోసం అప్పు, లోన్ ఎలా తీయాలా, లోన్ ట్రాక్ ఎలా తీసుకోవాలా, ఏ కంపెనీ నన్ను తిరిగి నిలిచిందని మీ దాంట్లో ఉంది. అప్పుడు వాడికి అర్థమైంది, కొన్ని అప్పుల చిట్టాలు దాంట్లో ఉన్నాయి వాడికి అర్థమైంది. దాంట్లో మరొక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకున్న సెకండ్ హ్యాండ్ బైక్ని అమ్మేసి వాడికి బైక్ కొనిస్తాను అని నేను పలానా షోరూమ్కి రేపు ఉదయం వెళ్ళాలనే విషయం. వాడి వెంటనే బాధపడి ఆ షోరూమ్కి వెళ్ళాడు. షోరూమ్కి వెళ్ళగానే నాన్న అక్కడ షోరూమ్ వెనుక బండిని కొంటున్నాడు. ఇక కొత్త బండిని కొందామనే ఉద్దేశంతో ఆ షాప్ వాడికి చెప్తున్నాడు, నాన్న అయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా కొడుకైనా మంచి బండి ఇవ్వడానికి చూడండి. ఇదంతా కొడుకు గమనిస్తుంది, కొడుక్కి కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యో మా నాన్న నా కోసం చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, నాకు మంచి చెప్పులు లేదు, మా నాన్నకి సెల్ ఫోన్ లేదు, మా నాన్న సెకండ్ హ్యాండ్ బండిని నా కోసం అమ్మేసి ఆయన నా కోసం చేస్తున్నాడు. అంటే ప్రతి తండ్రికి ఇటువంటి మంచి ఆలోచన ఉంది, ప్రతి కుటుంబానికి ఇటువంటి మంచి ఆలోచన ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేశానంటే, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేయండి. మనిషికి మనిషికి బంధాన్ని డెవలప్ చేసేది బాల్యతనం నుంచే మనిషిలో ఈ యొక్క బంధాలు. అందుకనే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు, ప్రపంచంలో ఉన్న సంబంధాలన్నీ రక్త సంబంధాలు లేదా ఒక లైంగికపరమైన ఆలోచనలతో కూడిన సంబంధాలని ఆయన దృక్పథం అంటాడు. యాడమ్ స్మిత్ అంటాడు, ప్రపంచంలో ఉన్న సంబంధాలు మొత్తం ఆర్థిక లావాదేవీలతో కూడిన సంబంధాలు అంటాడు. గౌతమ్ బుద్ధుడు చెప్తాడు, ప్రపంచంలో ఉన్న ఈ సంబంధాలన్నిటికీ మూలము ఒక మనిషిలో ఉన్న కోరికలు, ఆలోచనలే అంటాడు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మోడర్న్ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఈరోజు ఈ సంబంధాలు తెగిపోవడానికి కారణము సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఒక పాజిటివ్ థింకింగ్ లేకపోవడం, ఈగోస్ ఉండడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇటువంటి అనేక విషయాలు వస్తున్నాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, టీచర్స్గా మీరు చేస్తున్న సేవకు నేను ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న సేవకు సమాజానికి మీరు మంచి వ్యక్తులను అందిస్తున్నారు. అదే సమయంలో మరికొంత హ్యూమన్ రిలేషన్స్ని, ఎడ్యుకేషన్తో పాటు మానవ సంబంధాలను మరింతగా పల్లెటూరులో కానీ టౌన్లో అయితే ఇవి చాలా బ్రేక్ అయిపోయింది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధం లేదు. ఆ మధ్య కాలంలో ఒక నా కౌన్సిలింగ్ సెంటర్కి భార్యాభర్తలు వచ్చారు, ఎక్కడ పేరు ప్రస్తావించమండి, భార్యాభర్తలు వచ్చారు. వారు ఎలా ఉన్నారంటే, వారిద్దరు ఆటోలో వస్తున్నారు, బట్ ఆటోలో ఆ చివర ఆయన, ఈ చివర భార్య, మధ్యలో గ్యాప్. అదేవిధంగా ఒకే ఇల్లు రెండు స్టవ్లు, ఒకే ఇల్లు రెండు మంచాలు, అంటే ఎంత గ్యాప్ నేను. ఈ బంధాలను కూల్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఆలోచన చేస్తుంది. ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని ఈ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఈ MSW మరింతగా ముందు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు సైతం.